అనిత ఆమె తేనెటీగలు ప్రస్తావన ఈ వీడియోలో మనం అనిత ఆమె తేనెటీగలు అంటే హనీబీస్ గురించి తెలుసుకుందాం ప్రతిరోజులాగానే ఆ రోజుకూడా జియా బోబోతో కలిసి తన టేబుల్ మీద కూర్చొని శ్రద్ధగా చదువుకుంటోంది ఉన్నట్టుండి జియాకు నుండి ఒక శబ్దం వినిపిస్తుంది ముందు జియా అస్సలు పట్టించుకోలేదు ఎందుకంటే ఆమె చదువుకోవాలికదా కానీ కొంతసేపటికి ఆమె ఇక ఉండలేకపోయింది బోబో ఇంక వల్ల కాదు ఆ శబ్దం ఏంటో వెళ్లి చూద్దాం పదా జియా కిటికీ నుండి బయటకు తొంగిచూడగానే ఆమెకొక చెట్టుపైన పెద్ద తేనెటీగల పుట్ట కనిపించింది దాని చుట్టూ బోలెడన్న తేనెటీగలు తిరుగుతూ ఉన్నాయి తేనెటీగలను చూసిన జియా చాలా సంతోషించింది ఇంతలో ఆమెకు ఒక విషయం గుర్తొచ్చింది తేనెటీగలు తేనె తయారు చేస్తాయని అంటారు కదా మరి నాకు ఎక్కడా తేనె కనిపించట్లేదేంటి మీరు ఎప్పుడైనా తేనెటీగల్ని చూశారా తేనెటీగలు తేనెను తయారు చేస్తాయో లేదో మీకు తెలుసా జియా నువ్వు ఆ కిటికీలోంచి బయట ఏం చూస్తున్నావు ఎందుకు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అమ్మా చూడు చూడు బయట మాట్లాడుకుంటున్నావుల పుట్ట ఉంది బయటకు చూస్తుంది ఈ పుట్ట చాలా పెద్దగా ఉంది అమ్మా తేనెతీగలు తేనెను తయారు చేస్తాయి కదా అవును జియా నిజంగానే తేనె తేనెను తయారు చేస్తాయి కానీ నాకెందుకు తేనె కనిపించట్లేదు జియాకి తేనె ఎందుకు కనిపించట్లేదో మీకేమైనా తెలుసా బాగా ఆలోచించండి అది పుట్టలోపల ఉంటుంది జియా బయటకు కనిపించదు దాన్ని బయటికి తీయడం అంత తేలికైన పని కాదు ఆ ఆహా ఇప్పుడు అర్థమైంది నీకు తెలుసా జియా తేనె అమ్ముకోడానికి మనుషులు తేనెతీగల్ని పెంచుకుంటారు పెంచుకుంటారా మనం బోబోని పెంచుకున్నట్ల మనుషులు తేనెతీగల్ని కూడా పెంచుకుంటారా అవును జియా నువ్వు అనిత గురించి విన్నావా ఆమె ఇదే పని చేస్తూ ఉండేది జియా అయితే అనిత గురించి వినలేదు మరి మీకు అనిత గురించి ఆమె తేనెటిగలు గురించి తెలుసా అనిత బీహార్లో ఒక చిన్న గ్రామంలో ఉండేది బీహార్ మీకు తెలుసా భారతదేశపు చిత్రపటంలో చూపించండి ఇప్పుడైతే అనిత పెద్దదైపోయింది కాని కొన్ని సంవత్సరాల క్రితం ఆమె కూడా నీలాగే ఒక చిన్నపిల్ల ఆమెకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం ఒకరోజు గొర్రెలు కాస్తున్న సమయంలో అనితా వాళ్ళ ఊరి స్కూల్ గోడమీద నుండి లోపలికి తొంగిచూసింది స్కూల్లో అంతమంది పిల్లల్ని చూసి ఆమెకి కూడా స్కూల్కి వెళ్లాలనిపించింది అయితే అప్పటిదాకా ఆమె స్కూల్కే అమ్మా లేదు జియా వాళ్ల అమ్మా దగ్గర అంత డబ్బు లేదు పైగా ఆడపిల్లలు స్కూల్కి వెళ్లడం వాళ్ళకిష్టంలేదు మీరు రోజూ స్కూలుకు వెళ్తారు కదా మరి స్కూలుకు వెళ్ళని పిల్లల గురించి మీకు తెలుసా వాళ్ళు స్కూలుకి ఎందుకు వెళ్ళట్లేదో మీకు తెలుసా అమ్మా మరైతే ఆమె స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిందా అవును జియా స్కూల్ టీచర్ వాళ్ల అమ్మా నాన్నలకి బాగా నచ్చజెప్పింది పిల్లలందరికీ చదువుకునే హక్కు ఉందని ఎనిమిదో క్లాస్ వరకు ఉచితంగా చదువుకోవచ్చని టీచర్ వాళ్ళకి చెప్పింది వాళ్ళు ఇవన్నీ విని చివరికి ఒప్పుకున్నారు పిల్లలందరికీ చదువుకునే హక్కు ఉండాలని మీకు అనిపిస్తోందా అయితే ఇప్పుడు వెళ్ళొచ్చు అనిత ఐదో తరగతి వరకు బాగానే చదువుకుంది కాని ఆరో క్లాస్ నుండి ఖర్చు కొద్దిగా పెరగడం మొదలయింది కాని ఎలాగైనా ఇంకా చదువుకోవాలని అనిత నిర్ణయించుకుంది మరైతే ఏం చేసింది ఒకవేళ మీరు స్థానంలో ఉంటే ఏం చేసేవాళ్ళు డబ్బులు సంపాదించడానికి తనకన్నా చిన్నపిల్లలకు అనిత చదువు చెప్పడం మొదలుపెట్టింది అంతేకాదు ఊళ్ళో అందరికీ చదువు విలువ ఏంటో వివరించింది అయితే ఒకరోజు ఆమెకు విషయం తెలిసింది ఊళ్ళో లీచీ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది కొంతమందితీగలను పెంచుతూ తేనె అమ్ముకుంటున్నారని ఎందుకంటే చెట్లకు తేనెతీగలు ఆకర్షించబడతాయి అవునా మరైతే అనిత ఏం చేసింది అనిత తేనెతీగల్ని ఎలా పెంచాలో ఒక ప్రభుత్వ కోర్స్ చేసింది అబ్బా ఇలాంటి కోర్స్ కూడా ఉంటుందా అమ్మా ఉంటుంది జియా కాని ఇప్పుడు తేనెతీగల్ని పెంచడానికి ఆమెకి అవసరం తేనెతీగలు అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలలో గుడ్లు పెడతాయని కూడా ఆమె తెలుసుకుంది అయితే మరి అనిత ఏం చేసింది అనిత తన ట్యూషన్ డబ్బులను దాచిపెట్టడం మొదలుపెట్టింది ఆ డబ్బులతో ఆమె తేనుతీగల్ని పెంచడానికి రెండు పెట్టెలు చక్కెర నీళ్లు తయారు చేయడానికి చక్కెర శుభ్రం చేయడానికి కొన్ని మందులూ కొన్నది అనిత వీటన్నింటితో ఏం చేయబోతోందో మీకు తెలుసా బాగా ఆలోచించండి ఆ సంవత్సరం డిసెంబర్ వచ్చేసరికి అనితా దగ్గర బోల్డని తేనెతిగులు పోగయ్యాయి మెల్లమెల్లగా అనితా దగ్గర ఇరవై బాక్సులు తయారయ్యాయి ఆమె వాటి నుండి వచ్చిన తేనెని అమ్మి ఆ డబ్బుని తన కాలేజ్ చదువు కోసం దాచిపెట్టింది అనిత తన చదువుకోసం డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడింది అనితలాగే ఇలాంటి కష్టాలుపడి వారి గురించి మీకేమైనా తెలుసా జియా ఇది విని చాలా సంతోషించింది కాని ఇప్పుడు ఆమెకి ఇంకో సందేహం వచ్చింది అమ్మా ఆ తేనెతీగలు తనని కుట్టేవి కావా ఖచ్చితంగా కుట్టేవి కాని అనిత ఓటమిని అస్సలు ఒప్పుకోలేదు ఆమెకి చాలా ధైర్యం ఎక్కువ అమ్మా అవును జియా అమ్మా నేను కూడా అనితాలాగా శ్రద్ధగా చదువుకోవాలి అయితే ముందు నేను బయటికి వెళ్లి ఆ తేనెతీగల్ని చూడొచ్చా హా తప్పకుండా జియా వెళ్ళు కాని మరీ దగ్గరికి వెళ్ళకు రాబోబో మనం తేనెతీగల్ని చూడ్డానికి వెళ్దాం మనం వాటికి మరీ దగ్గరగా వెళ్లొద్దు జియా బోబో కలిసి ఇప్పుడు బయట నుండి కానీ కొంచెం దూరం నుండి తేనెటీగల్ని చూడ్డానికి బయలుదేరారు మీరెప్పుడైనా తేనెటీగల్ని దగ్గరి నుండి చూశారా వాటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సారాంశం ఈ వీడియోలో మనం అనిత ఆమె తేనెటీగల గురించి తెలుసుకున్నాం